రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా పేపర్ లీకేజ్ పంపక కేసీఆర్ ఇంటి వెంట పంపదామా కేసీఆర్ మళ్ళా ఒక్కసారి ఇద్దాం అవకాశం కేసీఆర్ కు వద్దు అనుకుంటే ఒక్కసారి అందరు అటు తిరిగాలి అండ్ మీడియా అటు ఉండాలి ఆగాలి అటు తిరిగి ఆగాలి 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 అటు తిరిగి నేను సాలు దొర అంట మీరందరూ సెలవుతారు అనాలి కదా ఆ తిరిగి అందరూ సాలు దొర సాలు దొర సాలు దొర తుపాకులు బట్టి బెదిరిస్తాడు ఈ కేసీఆర్ సారము పోర్సులు బట్టి బెదిరిస్తాడు ధరణి అనే ఫాల్ట్ పాలసీతో మనల్ని వేధిస్తాడు ఇలా నయీం నడిగానే నయీమే గ్యాంగ్ సార్ అవునా కదా నయీంని ఎన్కౌంటర్ చేశారు అంటే ఎంత తుప్పుకారో అప్పుడు దేనిచ్చిపెట్టారు కేసీఆర్ అసలే నయీం గ్యాంగ్ సార్ వన్ ఎన్కౌంటర్ చేశారు వన్ ఆస్తా కూర్చున్నారు కేసీఆర్ గ్యాంగ్ సర్లకు గ్యాంగ్ సార్ ఎవరన్నా ఎవరన్నా మరి అతిక్ అహ్మద్ కంటే డేంజర్ గా అడలేదా వారే గ్యాంగ్స్టర్ అంటే గ్యాంగ్స్టర్లకు గ్యాంగ్స్టర్ మన కేసీఆర్ ఇవాళ సిట్టు మీద నమ్మకం లేదు అందుకే సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి మేము అంటున్నామన్నా కానీ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు భయపడే ప్రసక్తి లేదన్నా దేనికి భయపడే ప్రసక్తి లేనా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో 30 లక్షల మంది యువతకు న్యాయం జరిగే వరకు నష్టపోయిన యువతకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం మీ సంగతి తెలుస్తాం నిరుద్యోగ యువత రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారు ఒకవైపు రైతులు అకాల వర్షాల వల్ల వడగళ్ల వానల వల్ల నష్టపోయి ఇలా బతకలేని పరిస్థితి ఉంటే ఇలా ప్రతినిధుల సభ పేరుతోని ఇలా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా డిస్కో డ్యాన్ చేస్తున్నారన్న సిగ్గుండాలన్న కొంచెమన్నా సిగ్గుండాలన్న రైతులు బజార్లో పడ్డారన్న అకాల వర్షాల వల్ల వడగళ్ల వాన వల్ల కనీసం పిడికలు 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 వడ్డు కూడా చేతికి వస్తలేవన్నా రైతులు పొలాల మీద వాడి ఏడ్చుంటే పొలాల వాడి బాధపడి ఏడ్చుంటే ఇలా మంత్రులు ఎమ్మెల్యేలందరూ ఇలా డాన్సులు చేస్తున్నారన్నా ఇంత చెల్సా చేస్తున్నారన్నా రైతుల బతుకులు అవసరం లేదన్న నేను అన్నా నిన్న కేసీఆర్ 10,000 రూపాయలు ఇస్తాను రైతులకు 10,000 రూపాయలు ఇస్తాను ఒక్క పైసలే రే 10,000 రూపాయలు కాదు 25,000 రూపాయలు ఇవ్వాలన్నా నీ తాత జాగది కాదు నీ అయ్య సొమ్ము కాదు నీ బిడ్డ నీ బిడ్డ నీ కొడుకు అక్రమంగా తెలంగాణ ప్రజలను దోసుకొని ప్రజల తెలంగాణ సంపదను దోసుకొని దొంగదందాలు లంగదందాలు చేస్తున్నారు కదా దానికి 1% ఈ తెలంగాణ రైతుల బతుకులు బాగుపడతాయన్న విషయాన్ని నిన్న చెప్పినా మళ్ళా చెప్తున్నానా అందుకే రైతుల బతుకులు బాగుపడతాయి ఇలా మాయ మాటలు చెప్పి ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మేము నిరుద్యోగ సమస్య మీద కొట్లాడుతుంటే నిరుద్యోగ సమస్య మీద మేము కొట్లాడుతుంటే ఇవాళ ఇష్యూ డైవ్ అడియడానికి 10th పేపర్ అట బండి సంజయ్ లీగేషన్ అన్న నేను కోర్టు మీద నమ్మకం ఉందన్న నాకు